తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి చూసి వారవలేక బీజేపీ వైకాపోలో అక్కసుతో అవాకులు చవాకులు పలుకుతున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. సంక్షేమంలో చంద్రబాబుకు సాటి ఎవరు లేరన్నారు. 4, 5, 6 వార్డుల జన్మభూమి కార్యక్రమంను వార్డు సభలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీరామ హిందూ మున్సిపాలిటీ స్కూల్ వద్ద నిర్వహించారు. ఈ సభకు వైస్ చైర్మన్ గడి సచివతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చుండ్రు వరప్రకాష్, వైస్ చైర్మన్ గడి సచివతి, కౌన్సిలర్లు నేరెళ్ల సీతారత్నం, డిఈ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ కుసుమ, విజయరేఖ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రాము, గృహ నిర్మాణ శాఖ డిఈ చంద్రశేఖర్, టీపీఎస్ కాటా వీరబ్రహ్మం, వెంకటేశ్వరరావు, మెప్మా సీఓ ప్రసాద్, టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే వయసు తగ్గిపోకో లేదా ఒకే రేషన్ కార్డు ఇద్దరు పెన్షన్ పెట్టడం ఇటువంటివి ఉన్నాయి తప్ప మనకి ఎక్చువల్గా అర్హత ఉండి రిజిస్ట్రేషన్ అమ్మేసినట్టు మన పట్టణంలో ఏమీ లేదండి. హౌసింగ్ ఉంది, ఇవాళ మన ఎమ్మెల్యే సహకారం ఇవాళ మన పట్టణంలో సుమారు 6,272 మందికి ఇల్లు కేటాయించాం మనం. అంటే మన పట్టణం జనాభా వచ్చి 50,000 మంది జనాభా, అందులో ఇవాళ 6,200 మంది అంటే లెక్కడే మనం ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టే. అయినా సరే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మనం రా రోజున ఎవరైనా ఇంకా ఉంటే అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. 1,132 వచ్చిన అప్లికేషన్గా ఎలిజిబుల్ అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వేరే గ్రామాల నుంచి ఇక్కడ రేషన్ కార్డు మార్పించుకుని ఎన్ని చేసుకున్న వాళ్ళు, కొత్త పెళ్ళైన వాళ్ళు. ఈ రంగం మనం తెలుగు ప్రభుత్వం కానీ మనం ఎమ్మెల్యే మనం అందరం ముందుకెళ్తున్నాం కాబట్టి మేము కూడా ఒకటే మన గత జరిగింది. ఇప్పుడు మనకి అదేవిధంగా ఇల్లులే కాకుండా ఈ ఇల్లులే కాకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే 1,132 మంది వచ్చారు. 3వ ఫేజ్ కింద పంపించాం, తొందరలో ఆ శాంక్ కూడా చేస్తాం. ఇంకా వేళ మనకి ఇంకా మిగిలి ఎవరైనా ఇంకా కావాల్సిన వాళ్ళు ఉంటే 60 ఉంటే కావాల్సిన వాళ్ళు అంటే నాకు 4 ఇల్లు కావాలంటే ఏమో ఎవరో 60 ఉన్న వాళ్ళు ఇంకా ఎవరు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ముందు పట్టణాలన్నీ క్లీన్ చేసేద్దాం, 2వ ఫేజ్ గ్రామాలు. ఇప్పుడు గ్రామాల్లో సర్వే అయిపోయింది, మన పట్టణాల్లో 3 ఏళ్ళ క్రితం సర్వే చేయించాం, ఇల్లులు కట్టుకుంటా ఉన్నాం, పూర్తి అయిపోతా ఉన్నాయి. జనవరి 20 మొదటి ఫేజ్ వరకు ఇల్లు అప్ చెప్తున్నాం. మరి మనకి ఇవాళ అక్కడ గ్రామాల్లో సర్వే అయింది, గ్రామాల్లో కూడా స్థలం ఉన్నా కాడ పాతబాణి, స్థలం లేని కాడ స్థలం కొని మరబాణి, అంతస్తులు బాణి. ఈ ప్రకారంగా కూడా ఆయన ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశం మంటపేట నియోజకవర్గం ఉంటే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి డబ్బులు ఉన్న రాష్ట్రానికి ఇంకా అదనంగా ఇస్తాడు ఆయన. ఇలా చేస్తూ దీనికి వేరైన బాధ బెంగా భయం, అలాగే మోడీ గారి భయం ఏంటంటే